అప్పుల రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిలో పెడుతున్నామని అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కోదాడలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పర్యటించిన ఆయన ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే సంక్షేమ పథకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు. త్వరలో పేదలకు రేషన్ కార్డులు అందిస్తామని హామీ ఇచ్చారు ఉత్తమ్. ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే 10,000 ఎకరాలకు నీరందించే ఎత్తిపోతల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం సంతోషమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ప్రజలకు ఇచ్చిన హామీలను సర్కార్ నెరవేరుస్తుందని చెప్పారు. ప్రజల కోసమే ఉత్తమ్ దంపతులు జీవితాన్ని అంకితమిచ్చారని చెప్పారు. కోట్ల రూపాయలతో రెడ్లకుంట గ్రామం చుట్టుపక్కల గ్రామాల్లో సుమారు 4,460 ఎకరాలు ఆయకట్టుకి ఈ స్కీమ్ మంజూరు చేయడం జరిగింది. కోదాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న తతిమ్మల లిఫ్ట్లు అన్నీ కూడా 100% సామర్థ్యంతో నడిచే విధంగా పనులు చేపడతామని చెప్పి నేను సభాముఖంగా హామీ ఇస్తున్నా. రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సమయంలో గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ అండ్ కంపెనీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసారు. ఆ పరిస్థితుల్లో భట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ఆర్థిక క్రమశిక్షణతో కొత్త వనరులను సమకూరుస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకుపోతున్న విషయం కూడా మీరు అందరూ గమనించాలి. విద్యుత్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు. అక్కలు చెల్లెళ్ళు మీరు గమనించాలి, లేని వాళ్ళందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తాము. మహిళా సంఘ సభ్యులందరికీ ఒక విషయం తెలియజేస్తున్నా, 10 ఏళ్లుగా వడ్డీ లేని రుణాల పథకం పేరుకుంది, కానీ మీకు ఆ వడ్డీ రీఎంబర్స్మెంట్ గత ప్రభుత్వం ఇవ్వలేదు. మేము అధికారంలో వచ్చిన తర్వాత మీరు బ్యాంక్ నుంచి ఎన్ని రుణాలు తీసుకుంటారో ఆ రుణాలకు వడ్డీ మేమే కడతాము, మన ప్రభుత్వమే కడుతుందని చెప్పి 1,700 కోట్లు విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చి కేవలం 90 రోజులు అవుతా ఉంది, 3 నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు. కేవలం 3 నెలల్లోనే మరి లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్టిమేషన్స్ ఎప్పుడు వేశారు, సర్వే ఎప్పుడు చేశారు, శాంక్షన్ చేశారు, టెండర్లు పిలిచారు, ఇవాళ భూమి పూజ చేసుకొని కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం. అంటే ప్రజాప్రతినిధులుగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్ళు అందించాలనేటువంటి తపనతో పనిచేస్తే తప్ప ఇది సాధ్యమయ్యే పని కాదు మేము అనుకునేవాళ్ళం. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు? గెలిస్తే చాలు కదా, 50,000 తగ్గకుండా ఓట్లు వస్తే మెజార్టీ రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నామని ఎందుకు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాడిని. కానీ ఈ మధ్య అర్థమైంది, వారు నిత్యం నిరంతరం ఈ 2 నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం వారు చేసిన పని తప్పనిసరిగా 50,000 పైబడి గెలిపిస్తుందనే గాఢమైన నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి ఏ నాయకుడికి ఉండదు. వారు చెప్పినట్టుగానే 58,000 పైబడి మెజార్టీతో గెలవటం అంటే అది మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ మేమే వస్తామని బీరాలు పలుకుతున్నటువంటి టీఆర్ ప్రభుత్వ హయాంలో 58,000 పైబడి మెజారిటీ. ఇప్పుడు చూస్తా ఉంటే కేవలం 90 రోజుల్లో 10,000 ఎకరాలకి పనికొచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి పని ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వారికి అంత ధైర్యం.